ఎన్నికల వరకు రాజకీయాలనే ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే చేయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం మల్యాల మండల కేంద్రంలోని అడ్డ రోడ్డు నుంచి మేడిపల్లి మండలం కాచారం వరకు నిర్మించే డబుల్ రోడ్ పనులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర నిధులతో అభివృద్ధి చేసి వాళ్లే చేసినట్టు ప్రచారం చేసుకున్నారని, గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను బెదిరించడం కమిషన్ల కోసమే పనిచేసిందని తెలిపారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులతో స్థానిక ఎమ్మెల్యే సత్యం సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అభివృద్ధి పనులు చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది ఫెడరల్ స్ట్రక్చర్. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏం సహకరించకుండా కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. నేను మరొకసారి బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముందు ముందు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంచి ఆనవాయితీ ఇది. ఇవాళ అందరూ కూడా కలిసిమెలిసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో పొబ్బమ్మ పోలీసులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పోలీసులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అధికారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు చూశారు, కేంద్రం నిధులు తీసుకొచ్చినా కూడా రాష్ట్రము కేంద్రము కలిసి చేసుకోవాలంటే అభివృద్ధి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కనీసం ప్రోటోకాల్ లేదు, ప్రారంభోత్సవాలు లేవు, అయితే కాంట్రాక్టర్లను బెదిరించడము, కమిషన్లు తప్పుకోవడము, పనులే జరగకుండా చూసే ప్రయత్నం చేయడం, ఇది గతంలో జరిగింది. నేను ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా వాస్తవాలు మాట్లాడే అలవాటు నాకు కొన్ని వాటి మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు సంఖ్యం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పుడు ఇదే పరంపర కొనసాగించాలి. ఇదే ఆనవాయితీగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పగలు పట్టింపుతో సాధించేది ఏమీ లేదు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తప్ప, కార్యకర్తలు కొట్టుకుంటారు తప్ప ఏమి ఉండదు. అది ఒక మంచి వాతావరణం ఇవాళ చొప్పది నియోజకవర్గంలో వల్ల నిర్మాణమైంది. ఇదే వాతావరణము నిరంతరము అన్ని నియోజకవర్గాలు కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మా మీద ఉంది, అందరి మీద ఉంది. కాబట్టి దీన్ని ముందు కొనసాగిస్తాం. ఇటువంటి నిధులు కేంద్రం ద్వారా తీసుకొచ్చిన నిధులు ఇంకా చొప్పది నియోజకవర్గానికి పక్క తీసుకొస్తాం. అభివృద్ధి అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేస్తాం. దానిలో ఏం అనుమానం లేదు. కాబట్టి సహకరించిన స్థానిక శాసనసభ్యులు సత్యం గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు చేస్తాం.